రాజేంద్ర జాగ్రత్తగా చూసుకోవాలి. ఎస్ సార్. సార్, రమణి ఇల్లంతా వెతికాం, చిన్న క్లూ కూడా దొరకలేదు. దొరకదు, అక్కడ ఏమీ ఉండవు. అడ్వకేట్ శర్మగారి బ్రెయినా మజాక, కానీ మనం సృష్టించాలి అవసరమైన సాక్షుల్ని, సాక్ష్యాల్ని. ఏంటి, అర్థమైందా? అది వాళ్ళకి మాత్రమే చేతనవుతుందా? అవసరమైతే చేద్దాం సార్. అవసరం కాదు, అత్యవసరం. అహంకారం తలకెక్కడంతో ఏవైనా చేయొచ్చనుకుంటున్నారో ఆ లాయరు వాడి ఫ్రెండ్స్. ఇక అటువంటి అవకాశం వాళ్ళకి మనం ఇవ్వకూడదు. ఈసారి ఆ దేవుడు దిగొచ్చినా సరే నేను వాళ్ళని వదలను. చట్టాన్ని, న్యాయాన్ని కూడా పట్టించుకోను. అక్కడి నుంచి టెలిఫోన్ డైరీ తీసుకొచ్చారుగా సార్. అందులో లాయర్కి సంబంధించిన వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ సెల్ నెంబర్లు కానీ లేవు సార్. ఉండవు. తమకి సంబంధించిన పేర్లు నంబర్లు ఇందులో ఉండకూడదని రమణికి స్పెషల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుంటారు. ఇలాంటి ఎన్నో కేసులకి ఆధారం టెలిఫోన్ డైరీ కదా. బట్ రమణి ఉపయోగించిన ఈ టెలిఫోన్ డైరీలో వాళ్ల పేర్లు ఉండాలి. వాడు చూస్తుండగానే వాడింటిలోనే ఒకని నిలువున కాల్చి చంపిన నా వెంట్రుక కూడా పీకలేడు. ఇంకేం చేస్తాడ్రా వాడబ్బా ట్రాపు. ఫోన్ చేయవాడికి, నాలుగు తిడితే గాని నా కోపం చల్లార్దు. దొంగ నా కొడుకు. పొలిటీషియన్స్ కాళ్ళు ఏమైనా పట్టుకోమంటారా? ముందు జాగ్రత్త కోసం. పట్టుకోవడానికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా రెండు చేతులతో పట్టు, కొంచెం నూనె కూడా తీసుకెళ్ళు. సిగ్గు లేకపోతే సరే. దొరికాడా? వెయిట్, దొరుకుతాడు. సార్. హలో మిస్టర్ జయసింహ, నేను శర్మని. సమర్థుడివే, వెరీ గుడ్. నిన్నోసారి కలవాలి అభినందనలు తెలపడానికి. ఇంకో వల వేయడానికి రెడీగా ఉన్నావుగా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అరే తొందరపడకండి సార్, నేను మా గురువుగారి కాంపౌండ్లో ఉన్నా. ఇప్పుడు పోర్టిగోలో, ఇప్పుడు సాక్షాత్ గురువుగారి ఇంట్లో. ఓ, ఎస్పీ గారు. అవును మూర్తి, ఎస్పీ గారికి జీతం ఎవరిస్తున్నారు? ఎప్పుడు చూసినా వీళ్ల కాళ్ళ దగ్గరే పడుంటారు. జీతం అక్కడ, లంచం ఇక్కడ. నాలుకపై మచ్చుందనుకుంటాను. మీరా రోజు మళ్ళీ కలుద్దాం అన్నారు, కానీ ఇంత త్వరగా కలుస్తాం అనుకోలేదు కదూ. ఇప్పుడు నాకు కావలసినంత మెచ్యూరిటీ వచ్చేసింది గురుజీ. గురువు వెళ్లిన అదే బాటలో ఇప్పుడు ఈ శిష్యుడు వెళ్తున్నాడు. ఎంతో తెలివిగా కుట్రలు కుతంత్రాలు అన్నీ ప్రయోగిస్తున్నాడు. అన్యాయం, చాలా అన్యాయం. అవును, ఎత్తుకి పై ఎత్తు. కానీ నే విసిరిన వల నిరపరాధుల్ని శిక్షించడానికి కాదు. ఇట్ ఇస్ ఫర్ యూ, నోటోరియస్ క్రిమినల్స్. ఏ కేసులోనైనా ఎవరికీ కనిపించని ఒక లూప్ హోల్, లేదంటే ఆ దేవుని అదృశ్య హస్తం ఈ కేసులో ఉండవు అని నేను చెప్పను. ఖచ్చితంగా ఉంటాయి, విత్ వెరీ స్ట్రాంగ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ యువర్ మోటివ్ అండ్ కాన్స్పిరసీ. నిన్ను నిరూపించడానికి ఇవి చాలు, మిగతావన్నీ నేను సృష్టించుకుంటాను గురువుగారు. ఇన్ని రోజులుగా నీ ఇల్లీగల్ ప్రొఫెషన్తో డబ్బు కోసం సంఘ విద్రోహుల్ని, క్రిమినల్స్ని రక్షించడం మాత్రమే నువ్వు చేయగలిగావు. అన్యాయాలను కొనసాగించడానికి డబ్బుని వెదజల్లో, ఆడవాళ్ళని ఎరవేసో, లేక రౌడీసాను ఆశ్రయించాలని తెలియజేసిన మహాత్ముడివి. వాదనతోనూ వాక్చాతుర్యంతోనూ ఎవరినైనా పడగొట్టగలనన్న అహంభావం నీకు. ఇక దాన్ని అనుమతించను నేను. ఇన్నాళ్లుగా నువ్వు చేస్తున్న పాపకృత్యాలకి శిక్ష అనుభవించాల్సి వచ్చినప్పుడు నిస్సహాయుడివై చూస్తూ ఉండిపోతావు. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇది ఆరంభం, ఆరంభం మాత్రమే. ఎన్ని సన్నాహాలు చేసుకున్నా సరే నువ్వు సంధించే చివరి అస్త్రాన్ని కూడా తుత్తునీల చేస్తాను. కుట్రలు కుతంత్రాలతో నువ్వెన్ని పన్నాగాలు పండినా సరే, యువర్ డిఫీట్ ఇట్ ఇస్ సర్టన్, జస్ట్ సర్టన్, యు సన్ ఆఫ్ అ. మీరు ఆ రోజు చేసిన వికటాటహాసం ఇప్పుడు నేను చేయనా? Huh?